Hello there. Example 44. Write the improper fraction 13 divided by 3 as a mixed number. So, in the previous class, we have improper fraction and mixed number. So, this improper fraction is 13 divided by 3 and denominator is 10. కాబట్టి దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మనం మార్చుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఒక పార్ట్ వస్తే ఒకటి హోల్ నెంబర్ వస్తుంది. సో దానికోసం ఈ త్రీని 13తో డివైడ్ చేద్దాం. సో 3 అనేది డివిజర్ కాబట్టి, సో ఈ 13 అనేది డివిడెండ్. ఈ 3తో మనం దీన్ని డివైడ్ చేస్తే 3 అనేది 13లో ఎన్నిసార్లు డివిజిబుల్ అయ్యింది అంటే 4 times 4 30 4 3 are 12. ఒకవేళ 5 times అయితే 5 3 are 15, అంటే 13 కంటే ఎక్కువ అవుతుంది కాబట్టి మనం 4 times తీసుకోవాలి. మనకి రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. 1లో 3 అనేది డివిజిబుల్ కాబట్టి డివిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడతో స్టాప్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని మిక్సర్ ఫ్రాక్షన్ రాసుకోవచ్చు. మిక్సర్ ఫ్రాక్షన్ రాసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 4 అనేది కోషియంట్ అనేది మనకి హోల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ కింద మనం రిమైండర్ డివైడెడ్ బై డివిజర్ రాసుకోవాలి. సో 1/3. సో 4 1/3. ఈ 4 1/3 అనేది మనకి మిక్స్డ్ నెంబర్. మళ్ళీ ఈ 3ని 4తో మీరు మల్టిప్లై చేస్తే 12 ప్లస్ ఈ రిమైండర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. సో 12 + 1 = 13 డివైడెడ్ బై 3 ఉంది. సో 3 వస్తుంది. ఇలా మళ్ళీ మిక్స్డ్ నెంబర్ నుంచి మనం ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, ద మిక్స్డ్ నెంబర్ ఈజ్ యాక్చువల్లీ జెట్ ఏ హోల్ నెంబర్. ఒక్కోసారి మనకి రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి కోషియంట్ ఏదైతే ఉంటుందో అదే మనకి మొత్తం ఆ ఫ్రాక్షన్ మొత్తం ఆ కోషియంట్ అనమాట. సో అలా హోల్ నెంబర్ వస్తుంది మనకి. సో కింద 45 ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ 84 డివైడెడ్ బై 7 ఉంది. సో దీన్ని 84 డివైడెడ్ బై 7ని మనం డివిజిబుల్ చేస్తే ఇప్పుడు 8లో వచ్చేసి 1 time డివిజిబుల్ అయ్యింది. సో 7 తీసేస్తే మనకి ఇక్కడ 14 వస్తుంది. సో 7 అనేది మళ్ళీ ఇక్కడ 2 times డివిజిబుల్. సో 2 7s are 14 ఎగ్జాక్ట్లీ. సో రిమైండర్ వచ్చేసి మనకి 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవాలి? సో ఫస్ట్ కోషియంట్ 12, తర్వాత రిమైండర్, రిమైండర్ 0 డివైడెడ్ బై డివిజర్ 7. సో 12 0 డివైడెడ్ బై 7 వచ్చింది. సో దీన్నే మనం 12 అని రాసుకోవచ్చు, ఎందుకంటే 0 డివైడెడ్ బై 7 అనేది 0, దీని యొక్క వాల్యూ 0 అయింది అనమాట. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే 12 0 7s అని అంటే 12 + 0 డివైడెడ్ బై 7, ఇది మీనింగ్. సో 12 అనేది మనకి హోల్ నెంబరు ప్లస్ ఈ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో దీని విలువ మనకి 0 కాబట్టి 12 + 0 అయింది. సో ఎందుకంటే 0 బై ఏ నెంబర్, ఏ నెంబర్ ఉన్నా కానీ అది మనకి రిజల్ట్ 0. సో 12 + 0 = 12. సో 12 అనే హోల్ నెంబర్. సో కాబట్టి మనకి ఎప్పుడైతే ఇక్కడ 0 వచ్చిందో రిమైండర్ మనకి హోల్ నెంబరే వస్తుంది. సో అదే చెప్పారు ఇందాకలో, ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, ద మిక్స్డ్ నెంబర్ ఈజ్ యాక్చువల్లీ జస్ట్ ఏ హోల్ నెంబర్. సో ఇక్కడ మిక్స్డ్ నెంబర్ అంటే ఇది 12 అనమాట. 5 hikers want to share 7 chocolate bars fairly. How many bars does each hiker get? సో ఇక్కడ 5 ఉన్నారు, వాళ్ళు 7 chocolates ఈక్వల్గా పంచుకుందాం అనుకుంటున్నారు. సో ఇప్పుడు 7 chocolates ఉన్నాయి అనుకుందాం, ఇవి చాక్లెట్ బార్స్ 7 ఉన్నాయి అనుకుందాం. 1 2 3 4 5 6 7, ఇలా 7 బార్స్ ఉన్నాయి. ఉంది 5 కాబట్టి ఫస్ట్ వీళ్ళు 1 2 3 4 5. సో ఈ నెంబర్స్ 5 అనుకుందాం. సో వీళ్ళు ఒక్కొక్క చాక్లెట్ తీసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క చాక్లెట్ తీసుకున్నారు. సో ఇప్పుడు హౌ మెనీ బార్స్ డస్ ఈచ్ హైకర్ గెట్ అంటే ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి అంటే ఇందులో ఒక్కొక్కరికి ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కటి పంచుకున్నారు. సో లాస్ట్లో మనకి 7 chocolates ఇంకా 2 రిమైనింగ్, 2 మిగిలినాయి. ఈ రెండింటిని 5 ఎలా పంచుకుంటారు?
సో అందుకని ఒక్కొక్క చాక్లెట్ని ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. అప్పుడు దీన్ని 5 పార్ట్లు చేయాలి ఒక్కొక్క చాక్లెట్. ఇది ఫైవ్ పార్ట్స్. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక్కొక్క అతను ఒక్కొక్క పార్ట్ తీసుకున్నాను అనుకోండి, 5 పార్ట్లు 5 తీసుకుంటారు. అప్పుడు ఒక్కొక్క అతను ఒక్కొక్క పార్ట్ అంటే ఇది 1/5 పార్ట్, ఇది 1/5. అంటే ఒక వ్యక్తి 1/5 పార్ట్ తీసుకుంటాడు ఈ చాక్లెట్లు, ఈ చాక్లో 1/5 తీసుకుంటాడు. అప్పుడు ఓవరాల్గా వచ్చేసి 1/5 + 1/5 ఈ రెండు యాడ్ చేసుకుంటే 2/5. అంటే రెండు చాక్లెట్లలో కలిపి ఒక్కొక్క పర్సన్కి 2/5 వస్తుంది. అప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క పర్సన్కి ఒక చాక్లెట్ వచ్చేసింది కదా. సో 1 + 2/5 ఇది మొత్తం కలిపి మనం మిక్సర్ ఫ్రాక్షన్ కింద 1 × 2/5 రాసుకుంటాం. సో ఇది మనం ఇలా పిక్టోరియల్లీ అంటే ఈ పిక్చర్స్ ఉపయోగించి రాసుకున్నాం. అలా కాకుండా మ్యాథమెటికల్ ఫామ్లో రాసుకోవాలంటే ఇప్పుడు 7 చాక్లెట్స్ ఉన్నాయి కదా, 7 చాక్లెట్స్ని 5 పర్సన్స్ పంచుకోవాలి. కాబట్టి 7/5 అంతే కదా, సెవెన్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, వాటిని మొత్తం ఎంతమంది పంచుకోవాలనుకుంటున్నారు, 5 కాబట్టి 7/5 వచ్చింది. ఇప్పుడు 7ని 5తో మనం డివైడ్ చేస్తే ఇలా 1 టైం. సో 5 అనేది 7లో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 అనేది రిమైండర్ వస్తుంది. సో ఇప్పుడు 1 అనేది కోషియంట్, 2 అనేది రిమైండర్, డివైడెడ్ బై మనకి 5 వచ్చింది. సో ఇక్కడ నాకు 1 × 2/5 ఏదైతే వచ్చిందో ఇక్కడ ఇది కూడా అదే వచ్చింది కదా, 1 × 2/5. సో ఇలా వచ్చింది కదా. సో ఈ విధంగా మనం మ్యాథమెటికల్స్ కూడా ఒక్కొక్క పర్సన్కి ఎంత వచ్చిందో చేసి క్యాల్కులేట్ చేసి కనుక్కోవచ్చు. లాస్ట్ ప్రాబ్లం 47. జులీసా వెయిటెడ్ 5 మినిట్స్ ఫర్ ద ట్రైన్ ఆన్ మండే, 2 మినిట్స్ ఆన్ ట్యూస్డే, అండ్ దెన్ 4, 8, and 3 మినిట్స్ ఆన్ వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే రెస్పెక్టివల్లీ. వాట్ వాజ్ అవర్ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఫర్ ద వీక్? మనకి ఇక్కడ ఏం కనుక్కోనంటే యావరేజ్, మనకి యావరేజ్కి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ద సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్స్ బై ద నెంబర్ ఆఫ్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 3 నెంబర్స్ ఉన్నాయి, 3, 4, 6 ఇలా 3 నెంబర్లు ఉన్నాయి. ఈ 3 నెంబర్ల యొక్క యావరేజ్ కావాలంటే ఈ 3 సమ్ చేసి ఆ సమ్ని 3తో డివైడ్ చేయాలి. 3తో ఎందుకు డివైడ్ చేయాలంటే ఇలా 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3తో డివైడ్ చేసినాం. అదే 4 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ద సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్ అని డివైడెడ్ బై 4, ఎందుకంటే 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4. ఒకవేళ 10 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ద సమ్ ఆఫ్ ద 10 నెంబర్స్ డివైడెడ్ బై 10. యావరేజ్ కనుక్కోవటానికి అది ఫార్ములా. కాబట్టి ఇక్కడ యావరేజ్ వెయిటింగ్ టైం ఈక్వల్ టు మనకి ఇక్కడ మొత్తం ఎన్ని మండే నుంచి ఫ్రైడే దాకా మనకి టైమింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ డే 5 మినిట్స్, తర్వాత 2 మినిట్స్, తర్వాత 4, తర్వాత 8, తర్వాత 3. ఇలా మనకి 5 డేస్కి 5 డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చారు. సో వీటిని మొత్తాన్ని ఎంతతో డివైడ్ చేయాలి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి 5తో డివైడ్ చేసుకుంటాం. సో 5 + 2 = 7, 7 + 4 = 11, 11 + 8 = 19, 19 + 3 = 22. సో 22/5. ఇప్పుడు ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా, దీన్ని మిక్సిడ్ నెంబర్ రాసుకోవాలి. మిక్సిడ్ నెంబర్ రాసుకోవాలంటే దీన్ని డివైడ్ చేయటమే, 5తో డివైడ్ చేస్తే 2లో డివిజిబుల్ కాదు. సో 22 ఎన్నిసార్లు, 4 టైమ్స్, ఎందుకంటే 4 5s are 20. అదే 5 5s are అయితే 25 అంటే 22 కంటే ఎక్కువ అయిపోతుంది, కాబట్టి తక్కువ ఉన్నది తీసుకోవాలి, 20 తీసుకున్నాం. సో ఈ 20 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిమైండర్ 2 మిగిలింది. సో ఇప్పుడు దీన్ని మిక్సర్ రాసుకుంటే కోషియంట్ రిమైండర్ 2/5, అంటే 4 మినిట్స్ 2/5. ఈ 2/5 అనేది ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఈ విధంగా మనం యావరేజ్ అనేది కనిపెట్టినాం. యావరేజ్ ఫార్ములా ఏంటంటే ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఆ నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఆ నెంబర్తో డివైడ్ చేయాలి, అప్పుడు యావరేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్సర్గా ఎలా మార్చుకోవాలో మనం ఈ పద్ధతి ద్వారా నేర్చుకున్నాం, డివిజన్ పద్ధతి ద్వారా. ఇంకా వచ్చే క్లాస్లో క్రియేట్ నేర్చుకుందాం. అంటిల్ బై, థ్యాంక్ యూ సో మచ్.